మేము ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ను నేను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇతర కమిషనర్లకు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు, మొట్టమొదటగా ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత శ్రీకాకుళం కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయటం అకారణంగా, ఆ తరువాత అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ని ట్రాన్స్ఫర్ చేయటం, కడప కలెక్టర్ని చేయటం, తర్వాత ఎస్పీని కడప ఎస్పీని చేయటం, అలాగే శ్రీకాకుళం ఎస్పీని చేయటం, ఇవన్నీ కానీ చూస్తే ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా విజయసాయిరెడ్డి గారి కంప్లైంట్ ఇచ్చిన మరుసటి రోజే ట్రాన్స్ఫర్లు చేయటం అనేటటువంటి జరిగింది. ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ తీరుని మేము తప్పుపట్టాం. అదేవిధంగా తర్వాత ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఈ ప్రాసెస్లో అనేక చోట్ల ఐటీ రైడ్లు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. ఎలక్షన్ కమిషను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విజయసాయిరెడ్డి గారు డైరెక్ట్గా వాకిన్ అని ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నారు, మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ దాని మీద కూడా మేము అడిగినప్పుడు మేము కలిసాం కదా అని చెప్తున్నారు, కలిశారు. కానీ మేము అడిగిన టైంలో వాళ్ళకి మా అపాయింట్మెంట్ వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఫ్లైట్ దిగటం, డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్లోకి వెళ్ళిపోవటం, వాళ్ళ పార్టీ ఆఫీసులకు వెళ్ళినట్టుగా ఎలక్షన్ కమిషన్లోకి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆఫీసర్లని ప్రజలని భయప్రాంతులు చేసి ఎలక్షన్ ప్రశాంతంగా జరగదనేటటువంటి చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో చాలా మేము వీడియోలు కూడా ఆడియోలు కూడా వినిపించాం ఎలక్షన్ కమిషనర్కి. ఒక ముఖ్యమైనటువంటి మహిళా నాయకురాలు ఒక ముఖ్యమైనటువంటి నాయకుడితో మాట్లాడుతూ కేటీఆర్ గారు మాకు సపోర్ట్ చేస్తామన్నారు. అన్ని రకాలుగా అందరు ఎస్పీలతో మాట్లాడాం. ఒక గుంటూరు ఎస్పీనే సరిగ్గా లేడు, అక్కడ ఒకటి జాగ్రత్తగా చూడండి, మీరేం వర్రీ కావద్దు, మన మోడీ గారు సపోర్ట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇట్లాంటి ఆడియోలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఐటీ రాడుల గురించి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మీరు చేస్తున్న చర్యలు ఏకపక్షంగా ఉన్నాయి. అలాగే కేకే శర్మ అనేటువంటి ఆఫీసర్ని అక్కడ ఎలక్షన్ అబ్జర్వర్గా వేశారు స్టేట్ ఇన్ఛార్జిగా. వెస్ట్ బెంగాల్లో వేసినప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ సిపిఎం పార్టీ వాళ్ళు అబ్జెక్షన్ పెడితే అక్కడి నుంచి మార్చారు, మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి వేశారు. మీరు చేస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లన్నీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిన రాష్ట్రంలో ఒక బెంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతున్నాయి. ఇట్లాంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకుని వాళ్ళ కంప్లైంట్ల పట్ల ఏకపక్షంగా వ్యవహరించడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషను వాళ్ళు దీనికి ఏదో జస్టిఫై చేసుకోవడానికి ఏదో రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళు సిటీబీటీ చైర్మన్ని ఇన్కమ్ట్యాక్స్ ఆఫీసర్ని పిలిచాము, మాట్లాడాము, వాళ్ళ మీద సంజాయిషి అడిగాము, అవసరమైతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఐటీ రైడ్లకు సంబంధించి ఇంకెప్పుడు తీసుకుంటారు, రేపే పోలింగు అంతా అయిపోయి మా క్యాండిడేట్లపైన, ముగ్గురు క్యాండిడేట్లపైన, నలుగురు కంటెస్టింగ్ క్యాండిడేట్లపైన వాళ్ళు రైడ్లు చేయటం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎక్కడా కూడా ఇంతవరకు భారతదేశ ఎన్నికల చరిత్రలో ఇట్లాంటి ఘటనలు వినలేదు మేము. నిన్నగాక మనం మిమ్మల్ని చూసుంటారు, 66 మంది రిటైర్డ్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ తీరును తప్పుపట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాశారు. వాళ్ళు రైతులా కూడా ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా. ఈ విషయాలన్నింటినీ కూడా మా ముఖ్యమంత్రి గారు లేఖ ద్వారా సిఈసికి చెప్పారు. అవన్నీ కూడా దాదాపు అరగంట సేపు జరిగిన విషయాలన్నీ పోసకొచ్చినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే జరుగుతుందో ఏ వయలేషన్ చేస్తుందో అన్నీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళాం. తీసుకువెళ్తే మేము దాదాపు 150 కంప్లైంట్లు ఇచ్చాం. ఒక కమిషన్ కూడా ఒక కంప్లైంట్ మీద కూడా ఈరోజు వరకు యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు ఇచ్చిన 10 కంప్లైంట్లు సిఈసికి రాగానే ఒకసారి ఏడీజీని ట్రాన్స్ఫర్ చేశారు, ఒకసారి కలెక్టర్ని చేశారు, ఒకసారి నేను ఎస్పీని చేశారు. వాళ్ళు పోస్టులో మెయిల్ పంపించినా కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ కండక్ట్ చేయటమే కాదు, ఓటర్లకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలా? మీరు ఏమనుకుంటున్నారో మా తెలుగుదేశం పార్టీ ఏం చెబుతుందో పక్కన పెట్టండి. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వచ్చి మీరు ఒక్కసారి విచారించండి, మీ ఎలక్షన్ కమిషన్ పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉందో తెలుస్తుంది మీకు. మీకు తెలుస్తుంది ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్రజల నుంచి ఎంక్వైరీ చేస్తే మీ ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా చెబితే అలా నడుచుకుంటుంది, భారతీయ జనతా పార్టీ ఎలా చెబితే అలా నడుచుకుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది తొలగించి
మీరు ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి అంటే మీరు తీసుకున్నటువంటి చర్యలను ఉపసంహరించుకోవాలా? అదేవిధంగా ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లో కూడా క్రియేట్ చేయాలి, ఓటర్లు క్రియేట్ చేయాలి, పార్టీల్లో క్రియేట్ చేయాలి, స్టేక్ హోల్డర్స్ మేము, మా మీద మాకు ఆ కాన్ఫిడెన్స్ లేకుండా ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇది కుదరదు, అవసరమైతే దీనిపైన తీవ్రమైన పోరాటం చేస్తామని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మేము అన్నీ మీరు ఇచ్చిన కంప్లైంట్లు అన్నింటినీ రేపు ఉదయంలోపు ఎగ్జామిన్ చేసి దాటిపైన మేము చర్య తీసుకుంటాం. ఐటీ రైడ్ల పైన కూడా మేము తీవ్రమైన చర్య తీసుకుంటాం. మిగతా ట్రాన్స్ఫర్లు మేము జనరల్గా చేసాం తప్ప మాకు వేరేటువంటి వైఎస్ఆర్ కంప్లైంట్ మీద యాక్ట్ చేయలేదు అని చెప్పారు. చెప్పినా కూడా ఇది జస్టిఫికేషన్ కోసం చేస్తున్నారు, మీరు అలా చేయటం కరెక్ట్ కాదని చెప్పి ఎన్నికల కమిషన్ నిలదీసి మేము ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు మేము సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాం. ఇవాళ రేపు పోయినా సరే ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్య తీసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. అలా కనుక తీసుకోకపోయినట్లయితే ఈ ఎలక్షన్ కమిషన్ పైన ఎంతవరకైనా మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాం. మేము ఈ రోజున ఎలక్షన్ కమిషన్ కలిసాం. మా ముఖ్యమంత్రి గారు అక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిశారు. వీళ్ళు ఇచ్చే రెస్పాన్స్, వీళ్ళ యాక్షన్స్ని బట్టి మా రియాక్షన్ ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తీరు కనుక చూస్తున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు ఈ తీరు కనుక చూస్తున్నట్లయితే ఎన్నికల కమిషను వైఎస్ఆర్సీపీ పార్టీకి